హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు అరటి పువ్వుతో వడలు చేయబోతున్నానండి. అరటి పువ్వుతోటి అసలు అరటి పువ్వుని వాడటం అనేది ఇదే ఫస్ట్ టైం. అసలు ఎప్పుడూ కూడా నేను దీన్ని యూజ్ చేయలేదు, కానీ విన్నాను మరియు టేస్ట్ కూడా చేయటం జరిగింది. దీని కర్రీస్ కానీ రెసిపీస్ కానీ, బట్ నా అంతటి నేను చేసింది అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అయితే ఒక్కొక్కటి నేను దాని యొక్క లేయర్ తీస్తూ దాంట్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని తీస్తూ ఉన్నాను. అయితే కొంచెం ఆయిల్ని టచ్ చేసుకుంటూ తీసుకుంటున్నానండి. అంటే కొంచెం మనకి జిగురు జిగురుగా ఉంటుంది, లైక్ పనసకాయ కట్ చేసేటప్పుడు ఎట్లా అయితే మనము కొంచెం ఆయిల్ టచ్ చేసుకుంటామో హ్యాండ్కి, అదేవిధంగా మనము చేసుకుంటూ ఒక్కొక్కటి నేను తీసుకుంటూ వెళ్తున్నాను. నాకు అనిపించింది ఏంటంటే అబ్బో ఇది చాలా కష్టం, అంత తేలికేం కాదు అనిపించింది. కానీ చేయగా చేయగా పర్వాలేదు. అంటే అందరం మా కూర్చుని మాట్లాడుకుంటూ ఏ టీవీ చూస్తున్నా లేకపోతే ఏదన్నా అదర్ వర్క్ చేస్తూ మనం చేసుకుంటూ ఉంటే పర్వాలేదు, ఈజీగానే చెయ్యొచ్చు అనేది కూడా అనిపించింది. బట్ ఎనీహో కొంచెము టైం టేకింగ్ అండి, కొంచెం కష్టం అని కూడా అనుకోవచ్చు. అయితే దీంట్లో తీయవలసినవి వచ్చేసి అటు ఇటు కొంచెం థిక్గా మనకు ఉంటాయి పెటల్స్ లాగా, అవి తీసేసేయాలి. అంతేకాకుండా మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, దీన్ని స్టిగ్మా అంటారు, అది కూడా తీసేస్తాం మనము. అట్లా దాంట్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నిటినీ ఆ విధంగా మనము క్లీన్ చేసుకోవాలండి. నేను ఒక పక్కన క్లీన్ చేసి వేస్తున్నాను, దానిపైన మనము మళ్ళీ చూపిస్తున్నాం చూడండి, అటు సైడు ఇటు సైడు ఉన్నవి మనం తీసేస్తున్నాము, మధ్యలో స్టిగ్మా కూడా తీస్తున్నాము. ఇట్లా అన్నిటినీ మనం చేసుకుంటూ వెళ్తామన్నమాట. మనకి కొంచెం ప్రాసెస్ పెద్దదే, కానీ ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నాక తర్వాత చాలా సింపుల్ అండి. కర్రీ కానీ ఫ్రై చేస్తారు, కొబ్బరి వేసి ఫ్రై చేస్తారు, తర్వాత ఆవ పెట్టి కూర చేస్తారంట. నేను కూడా అసలు ఎలా చేయాలి అనేది నేను చూసి నేర్చుకోవడం జరిగిందండి, నాకు తెలీదు. చూసారా ఇట్లా ఇది తీసేస్తున్నాం మనం. ఇక్కడ ఇట్లా టూ ఉంటాయి అన్నమాట, అటు సైడు ఇటు సైడు ఆ రెండు మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ రెండింటిని తీసేస్తాం మనము. తీసేసి మధ్యలో ఆ స్టిగ్మా ఉంటుంది ఇట్లా మనకి, అది కూడా తీసేయడం జరుగుతుంది. ఇది బ్లాక్ కలర్లో ఉంది మనకి, ఇంకా ప్యూర్ వైట్గా ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి అరటిపండులో కూడా, మనం చాలా రకాలు చూస్తాం కదా, కేరళ బనానాస్, రెడ్ కలర్ బనానాస్ అండ్ గ్రీన్ బనానాస్, తర్వాత మనము ఆంధ్రాకి వెళ్తే కనుక చిన్నవి అరటిపళ్ళు ఉంటాయి, చక్కెరకేళి ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఏ ఫ్లవర్తోటైనా సరే మనము చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. దీంట్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. నాకు అవన్నీ కాదు కానీ అసలు ఎట్లాగా అనేది టేస్ట్ చేద్దాము మనంతట మనం చేసని చెప్పేసి నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది. ఒకసారి చేసి చూస్తున్నాను అనమాట. అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను ఇది న్యూ ఇయర్కి అరటిపువ్వు వడలు చేశాను. ఆ రోజు జస్ట్ నేను చేసిన తర్వాత జస్ట్ చూపించడం జరిగింది, కానీ రెసిపీని మాత్రం ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం అన్నీ ఇది తీసుకోవడమే కొంచెం కష్టం అండి, ఇది ఒక్కటే అయిపోయిందా మనకి చాలా చాలా ఈజీ అన్నమాట, వెరీ సింపుల్. చూసారా మనకి మెటీరియల్ అవసరమయ్యేది ఎంత వస్తుందో, మనము తీసి పక్కన వేసేది కూడా అంతే వస్తుంది. మనము ఇట్లా నేను రెండు తీసుకున్నాను, కానీ దాంట్లో వచ్చిన నాకు ఫ్లవర్ వచ్చేసి సమానంగా వచ్చింది, పెద్ద ఎక్కువగా ఏమీ రాలేదండి. నాకు ఫస్ట్ కర్రీతోటి ఎందుకు వడలు చేద్దామని చెప్పేసి వడలు చేసిన, వడలు అయితే అసలు సూపర్గా వచ్చినాయి అండి, చాలా బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్లీ నాకేమనిపించిందంటే లైక్ ముల్లంగి కొన్ని ఉంటాయి కదా, దానికంటూ టేస్ట్ ఉండదు, మనం ఏది చేస్తే ఆ టేస్ట్ దానికి వస్తుంది కదా, ఆ టైప్లోనే అనిపించింది నాకు. మష్రూమ్ ముల్లంగి ఈ టైప్లో అనమాట. ఈ లోపల ఎవరో కాల్ చేస్తే నేను మాట్లాడుతున్నాను. ఇట్లా నేను మొత్తం క్లీన్ చేసేసుకోవడం జరిగిందండి. నేను వడలని చెప్పాను కదా, అయితే ఈ క్లీన్ చేసుకున్న వాటిని మనము బటర్ మిల్క్ అంటే మజ్జిగ నీళ్ళల్లో నానబెడితే కనుక అది కలర్ చేంజ్ అవ్వటం జరగదు. అది మనకి అరటికాయ కూడా అంతే కదా, మనము సాల్ట్ పసుపు వేసిన వాటర్లో కానీ మజ్జిగ నీళ్ళలో కానీ నానబెడతాం. నేను వడలకు కావాల్సింది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఇట్లా అన్నీ తీసుకున్నాను. శనగపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నామండి. ఈ విధంగా మొత్తం అన్నీ రెడీగా ఉంటే కనుక మనం వడలు ఈజీగా చేసేసుకోవచ్చండి.
చాలా చాలా ఈజీ. శనగపప్పు వడలు ఎలా చేస్తామో అట్లానే, కాకపోతే దీంట్లో మనము అరటి పువ్వుని యాడ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు చక్కగా దీంట్లో నేను మనం ముక్కలు అంటే మిన్స్ లాగా చేసుకుంటున్నాను. అన్నీ వేసేసాను. నేను ఏం వేయాలనుకుంటున్నానో అన్నీ వేసేసుకున్నానండి. ఏమేమి వేసానంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, తర్వాత కొత్తిమీర, జీలకర్ర, ఇవన్నీ వేసి జస్ట్ నేను మిన్స్ చేసుకుంటున్నాను. మెత్తగా అవసరం లేదు కదా, మనకి చక్కగా ముక్క తగులుతూ ఉండాలి. మనం ఎప్పుడు వడలకు ఎలాగైతే మనం చేసుకుంటామో సేమ్ థింగ్, సేమ్ ప్రాసెస్. ఈ మసాలాలు అన్నీ వేయటం వల్ల చాలా బాగుంటుందండి శనగపప్పు వడ. దీంట్లో కొంతమంది మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క ఇవి కూడా వేసుకుంటారు. నేనైతే అవి వేయట్లేదు. నాకు ఎట్లా సరిపోతుంది అనేది సరిపోయింది. ఇప్పుడు నేను బటర్ మిల్క్లో సోక్ చేసుకున్నటువంటి అరటి పువ్వును కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. అది కూడా ఈ మాదిరి అయిపోతే ఇంకా మనకి నెక్స్ట్ శనగపప్పును గ్రైండ్ చేసుకోవచ్చు. 1 అవర్ సోక్ చేసుకుంటే చాలండి శనగపప్పు. చూసారా చక్కగా నాకు కోర్సుగా ఇట్లా ఉంటే సరిపోతుంది. మనకు కావాల్సినవన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయిపోయినాయి. ఇంకా ఇది తీసేసుకొని శనగపప్పు నానబెట్టినటువంటి శనగపప్పుని నేను ఏం చేస్తున్నానంటే, ఓవర్ సోక్ అయిపోకూడదండి, క్రిస్పీగా రాదు. చక్కగా దీన్ని కూడా నేను మరీ పేస్ట్లా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని నేను మిక్స్ చేసుకుంటున్న శనగపప్పు అండ్ మనం ఇందాక మిక్స్ చేసుకున్నటువంటి ఆల్ మసాలా ఐటమ్స్. ఇప్పుడు వరుసగా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేయడం జరిగిందండి. తర్వాత కొంచెం హింగ్ అంటాం కదా, ఇది కూడా జస్ట్ లిటిల్ 1 పించ్ యాడ్ చేసుకున్నాను. తర్వాత చక్కగా మనం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుంటే ఇంకా మనకి వడలకి పిండి సిద్ధం. ప్యూర్ శనగపప్పు వడలు అంటే అరటి పువ్వుని మీరు స్కిప్ చేస్తే అది ప్యూర్ శనగపప్పు వడలుగా చేసుకోవచ్చు. ఇది మనకి అరటి పువ్వు వడలు అన్నమాట. ఇప్పుడు నేను చక్కగా ఫ్రై చేయడానికి వీలుగా నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, అది కాగుతూ ఉంది. ఇప్పుడు నేను ఇంకా వడల్ని చక్కగా సన్నగా ప్రెస్ చేసుకుని నీట్గా ఆయిల్లో డ్రాప్ చేసేస్తున్నాను. అసలు చాలా ఈజీ అండి, స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ అల్లం, వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. అయితే ఇన్ని వేసాం కదా మరి కారం ఎక్కువ అవుతుందేమో అనుకుంటారేమో, అస్సలు లేదండి, కారమే ఎక్కువ లేదు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఎంత టేస్టీగా ఉందో, మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకొని మనము పిండి మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చండి. నేను ఆ విధంగానే వేసాను. 31st నైట్ కొన్ని వేసుకున్నాను, తర్వాత 1 జనవరి కూడా కొన్ని వేసుకోవడం జరిగింది. కాకపోతే ఆ రోజు మీకు చూపిస్తే కనుక ఆ బ్లాగ్ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఈ రెసిపీని షేర్ చేయలేదు. ఈరోజు మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. అయితే మీలో చాలామంది కూడా ఇవి చేస్తూ ఉండొచ్చు, కానీ నేనైతే ఫస్ట్ టైం అండి. అస్సలు ఎప్పుడూ కూడా నేను అరటి పువ్వు అనేది ఈ విధంగా తీయటం కానీ ఒక రెసిపీ చేయటం కానీ జరగలేదు. కానీ ఎప్పటి నుంచో ఉండేది ఒకసారి చేయాలి అని. కానీ దాని ప్రాసెస్ తెలిసి నాకు భయం వేసేది, అమ్మో నేను చేయగలను, అదంతా చేయాలి కదా ఇప్పుడు అన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు చేసాక నాకు అనిపించింది చాలా ఈజీ, అంత మరీ కూడా కష్టపడిపోక్కర్లేదు, పర్వాలేదు అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనేటువంటి ఫీలింగ్ వచ్చిందనమాట. అందుకనే అంటారు కదా, ఎప్పుడైనా సరే ఒకసారి చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి థింగ్స్ మనకు అర్థమవుతాయి, ఈజీ తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఈసారి మళ్ళా నేను కర్రీస్ ట్రై చేస్తానండి నెక్స్ట్ టైము. ఫస్ట్ టైము వడలు అయితే సూపర్ హిట్ అండి, ఫట్ అవుతుందేమో అనుకున్నాను కానీ హిట్ అయింది, అందరికీ చాలా నచ్చిందండి. చూసారా మంచిగా మనకి వేగిపోయినాయి. ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తే కనుక మనం వడలన్నీ తీసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మీ దగ్గర పిండిని సేమ్ ప్రాసెస్లో మనము వేసేసుకోవచ్చు ఆయిల్లో. మళ్ళీ
నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అయిపోతుంది. దీన్ని చక్కగా అదేవిధంగా తినొచ్చు. దీనికి చట్నీ అదేం అవసరం లేదు. దీంట్లో ఉన్న మసాలాల వల్ల చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా మనకు అనిపిస్తుంది. ఓన్లీ ఒక్కటి ఏంటంటే శనగపప్పు ఓవర్ సోక్ చేసేసుకోకూడదండి. 1 అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది, అప్పుడు క్రిస్పీగా చాలా చాలా అద్భుతంగా వస్తాయి వడలు అన్నమాట. అయితే మీకు ఈ రెసిపీ ఎలా ఉంది, మీకు నచ్చిందా, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేస్తుంటే కనుక మీరు ఎలా ఈ రెసిపీ చేస్తారో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ ఏ కూల్ టీచర్, మీ అరుణ.